వేదికను అలంకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ మహిళల ఆరాధ్య దైవం మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మంత్రులకు ప్రజా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ నా నమస్కారములు సార్ ఒక నిమిషం అన్నాని పిలవచ్చా సార్ మిమ్మల్ని అన్నా నా పేరు పుష్ప అన్న నేను ఏర్పేట మండలం ఏర్పేట గ్రామం నుంచి వచ్చాను అన్న నేను మా మా ఆయన కూల్ చేస్తాడన్న మా ఆయన పేరు తిరుమలరావు అన్న కూల్ చేస్తాడన్న నా పేరు పుష్ప నాకు ఇద్దరు చిన్న పిల్లలు అన్న నేను నా చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నానన్న అలాగే నాకు సొంత ఇల్లు లేదన్న అమ్మ ఇంట్లోనూ సొంత ఇల్లు లేదు అలాగే అత్త వారి ఇంట్లోనూ సొంత ఇల్లు లేదన్న నేను పెళ్ళైన తర్వాత పురుడు పోసుకొని ఫస్ట్ పురుడికి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తే అన్న ఇంట్లో నుంచి ఎల్లగొట్టేశారన్న మమ్మల్ని అక్కడ ఉండివలేదన్న మమ్మల్ని ఎందుకంటే మీకు ఇల్లు లేదు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అనేసి తరిమేశారన్న మమ్మల్ని నాకు ఎంతో బాధేసిందన్న అదే నాకు సొంత ఇల్లు ఉంటే నా సొంత ఇంట్లో నేను ఉండేదాన్ని కదా పురుడు పోసుకొని హ్యాపీగా అత్తగారింటికి వెళ్ళేదాన్ని కదా అనేసి ఎంతో బాధేసిందన్న నాకెవరూ లేరన్న అన్నల తమ్ముళ్ళు ఎవరూ లేరన్న ఉండేది నేను మా అక్కే అన్న కానీ ఎందుకో అన్న మా అమ్మ ధైర్యం చేసి మళ్ళీ పక్కన వేరే గది అద్దెకు తీసుకుని అక్కడ ఉంచిందన్న మమ్మల్ని మూడు నెలలు ఉంచిందన్న నాలుగో నెలకి పెట్టేసిందనేసి పంపించేసిందన్న నాకెంతో ఇప్పుడు అప్పుడు పడ్డ సంతోషం అప్పుడు పడ్డ బాధ ఎంతో పడ్డానో ఇప్పుడు అంతకు రెండింతలుగా ఉందన్న నా ఆనందం ఎందుకంటే నా సొంతంగా నా పేరు మీద నాకు ఇల్లు వస్తుంది అంటే నాకు ఎంతో ఎంతో మాటల్లో చెప్పలేనన్న అంత ఆనందంగా ఉందన్న నాకు నాకే కాదన్నా ఇక్కడ ఉన్న పేద అక్క చెల్లెమ్మలందరికీ నువ్వు సంతోషంగా ఉన్నారా అందరూ సంతోషంగా ఉన్నారా నాకు ఎంత ఆనందంగా ఉందో అంత ఆనందం మీకు ఉందని నేను అనుకుంటున్నాను పేద చెల్లెమ్మలో నేను ఒకదాన్ని మీలో నేను ఒకదానిగా ఇక్కడ అన్న చేతుల మీద పట్టా తీసుకుంటున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అన్న 365 రోజులు పాదయాత్ర చేశారు 365 రోజులు పాదయాత్ర మనకు ఒకటి మాట చెప్పారు నేను ఉన్నాను నేను చూస్తాను నేను చేస్తాను అని చెప్పారు చేశారా అన్ని అందుతున్నాయా అప్పటి నుంచి వచ్చినవేనండి నవరత్నాలు నవరత్నాలలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు మన జగనన్న మనకు అందినది అమ్మలందరికీ జగనన్న అమ్మఒడి అందిందా అలాగే విద్యా కానుక అందిందా ఒకప్పట్లో కార్పొరేట్ స్కూల్కి పంపించాలంటే డబ్బు కట్టాలండి మనము కానీ ఇప్పుడు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు కార్పొరేట్ స్కూల్ కంటే ఎక్కువగా ఉంది మన గవర్నమెంట్ స్కూల్ అన్ని అన్ని మన జగనన్న విద్యా కానుకలో ఎన్ని లభిస్తున్నాయి అలాగే మధ్యాహ్న భోజనం కూడా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ లో మధ్యాహ్న భోజనం లేదనేసి మన మన ఇంటికే పంపిస్తున్నారండి అన్నీను పోషకాహారాలు అన్ని ఇంటికే పంపిస్తున్నారు కరోనా ఎఫెక్ట్ లో కూడా మన జగనన్న వద్దులే అనేసి వదిలేలేదండి మన జనాల్ని అలాగే పంపిస్తూనే ఉన్నారు నెలకి రెండు సార్లు బియ్యం అందాయా అందరికి అలాగే 1000 రూపాయలు డబ్బులు వచ్చిందా అందరూ తీసుకున్నారా నేను తీసుకున్నానండి మీతో పాటు నేను తీసుకున్నాను అది మన జగనన్న అందజేశారండి మనకు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేమని వాలంటీర్ల ద్వారా ఇచ్చి పంపించారండి అందరికీను అందిందా అండి అందరికి నాకు అందిందండి నేను ఎంతో హ్యాపీ అండి ఎందుకంటే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని ఉంటే ఎలా వస్తుందని మనకు తినడానికి కానీ మన జగనన్న మన పేదలందరి కోసం ఆలోచించి దృఢమైన సంకల్పంతో మన కోసం తెచ్చిచ్చారండి ఇంటికి తెచ్చిచ్చారు అలాగే మన జగనన్న బియ్యం అందజేస్తాను మన మధుసూదన్న గారు కూరగాయలు అందజేశారండి అందరికీను మా మా ఏర్పేట మండలం మొత్తం అందాయండి మాకు కూరగాయలు అలాగే నాకు వైఎస్ఆర్ ఆసరా అందిందండి మా అమ్మకు వైఎస్ఆర్ చేయూత అందిందండి మా నాన్నకు పెన్షన్ గత ప్రభుత్వంలో రాలేదండి ఎందుకంటే మీ నాన్నకు వయసు లేదు రాదు మీ నాన్నకు అని చెప్పారండి కానీ మా జగనన్న వచ్చిన తర్వాత నెలలోపే మా నాన్నకు పెన్షన్ వచ్చిందండి నాకు ఎంతో ఆనందంగా ఉందండి ఇలా ఇలా ఈ అవకాశం నాకు ఎప్పుడు దొరకదు